పెద్దపల్లి జిల్లాలో పలు వివాహాలకు బుద్ధుల లక్ష్మణ ఆర్థిక సహాయం అందజేశారు. పెద్దపల్లి మండలంలోని గౌరెడ్డిపేట తుర్కల మద్దికుంట గ్రామాల్లో స్థానిక నాయకులు గ్రామంలో వివాహం జరుపుకుంటున్న బొడ్డుపల్లి రాధ, కూతురు ప్రవళ్ళిక మరియు కలవేని సతీష్, కూతురు శిరీష అనే ఆడబిడ్డల కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి కేసీఆర్ సేవాదళం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు జోళ్ళపల్లి మండల జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్కి వివరించి ఆయా కుటుంబాలకు ఆర్థిక సహాయం అందచేయాలని కోరగా, వెంటనే స్పందించి స్థానిక నాయకుల ద్వారా వివాహం జరుపుకుంటున్న ఆడబిడ్డకు పట్టుచీర 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పెళ్లి కూతురు, స్థానిక నాయకులు, గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో గౌరెడ్డిపేట గ్రామ చాకలి సంఘం అధ్యక్షులు బొడ్డుపల్లి లక్ష్మయ్య, తుర్కల్ల మద్దికుంట గ్రామ ముదిరాజ సంఘం మాజీ అధ్యక్షులు కలవేని ఐలయ్య, కేసీఆర్ సేవాదళం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు దండె వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి చాతల్ల కాంతయ్య తదితరులు ఇందులో పాల్గొన్నారు. గౌరెడ్డిపేట గ్రామానికి చెందిన బొడ్డుపల్లి అన్న కీర్తేశ్ మల్లేశన్న గారి కూతురు ప్రవళిక వివాహం నిమిత్తము మన లోకల్ డాక్టర్ గారును మన మల్లేశన్న మా జుడపల్లి జరిపేసి గౌరవనీయులు బొద్దుల లక్ష్మణ గారికి ఫోన్ చేసి ఇట్లా అన్న ఇట్లా నిరుపేద కుటుంబంలో ఉన్న మా ప్రవళికకు ఆర్థిక సహాయం చేయాలని తెలుపగానే వారు వెంటనే స్పందించి కేసీఆర్ సేవాదళం జిల్లా అధ్యక్షులు దండ వెంకన్న, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి సాయినాథు గారి చేతుల మీదుగా వారు వారికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అలాగే ఆర్థిక సహాయమును పెళ్లి కుమార్తెకు ఒక చీర అందించడం జరిగింది. అలాగే ఈ రోజున ఈ ఒక్క మండలంలోనే కాకుండా జూలపల్లి మండలంలో కానీ, పెద్దపల్లిలో రాగడి మధ్యకుంట కానీ నాలుగు గ్రామాల్లో ఈరోజు ఇటువంటి ఆడబిడ్డలకు ఆయన అతను ఆర్థిక సహాయం చేస్తూ ఆర్థిక సహాయము మరియు పట్టి పెళ్లి చీరలు అందించడం జరుగుతుంది. అలాగే వారికి ఈ కుటుంబం తరఫున మా కేసీఆర్ సేవాదళం తరఫున వారికి కృతజ్ఞత ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.